సింగిల్ జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు పురోగతి నివేదికను కోర్టుకే సమర్పించాలి మరెవరికి వెల్లడించొద్దు ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో భాజపా అప్పీల్ పైన హైకోర్టు బీజేపీ ఏం చేసిందంటే ఆయన ఎవరే ప్రేమచంద్ర రెడ్డి ప్రేమచందర్ రెడ్డి పోయి ప్రేమచంద్ర రెడ్డి మీకు ఎందుకని అంత ఊలుకు ఏ ప్రేమచంద్ర రెడ్డి పోయాడు ఇది నీ రిటేషన్ ఆయన పోయి వీళ్ళు ఏమంటారు ఆ ఎమ్మెల్యేల ఎర్ర కేసుతో మాకు సంబంధం లేదు ఆ ముగ్గురు దొరికిన దొంగలు ఎవరో మాకు తెలియదు కానీ మేము పోయి దాన్ని సీబీఐకి అప్ప చెప్పేసి కేసు కేసేస్తాం ఎందుకంటే సిబిఐ మా జేబు సంస్థ కదా మేము ఏం చెప్తే అది ఆడుతుంది అది వీళ్ళ డ్రామా కాబట్టి సిబిఐతో చేయాలని చెప్పేసి బీజేపీ ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో కొనసాగించడానికి మంగళవారం హైకోర్టు అనుమతించింది దర్యాప్తు పురోగతి వివరాలు కోర్టుకు అంటే సింగిల్ జడ్జికి మాత్రమే సమర్పించాలని ఆదేశించింది రాజకీయ నేతలు కార్యనిర్వాహక అధికారులు సహా ఎవరికి ఈ వివరాలు వెల్లడించరాదంది వివరాలపై మీడియాకు ఏ రకంగానూ లీకులు ఇవ్వరాదని స్పష్టం చేసింది దీనికి సంబంధించిన బాధ్యతను సిట్ అధినేత సివి ఆనంద్ తీసుకోవాలంది ఎమ్మెల్యేలకు ఎర్ర కేసు దర్యాప్తును కొనసాగించడానికి అనుమతిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ భాజపా రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసినటువంటి అప్పీల్పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది భాజపా తరఫున సీనియర్ న్యాయవాది సిహెచ్ వైద్యనాథన్ వాదనలు విలిపించారు మొత్తానికైతే వీళ్ళ వద్దు బాబు మీకు సంబంధం లేదని చెప్పేసి వెనక్కి పంపించింది అది కూడా మిగతా పేపర్లలో ఏం రాసింది చూస్తాగో ఇక్కడ చూడండి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు హైకోర్టులో పర్యవేక్షణ హైకోర్టు పర్యవేక్షణలో కేసు సిట్టు కేసును సిట్టు దర్యాప్తు చేయవచ్చు వివరాలు సింగిల్ జడ్జికి సమర్పించాలి సీల్డ్ కవర్లో నివేదిక అందించాలి ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి దర్యాప్తు వివరాలు ఎగ్జిక్యూటివ్ లేదా పొలిటికల్ అథారిటీలకు వెల్ల వెల్లడించరాదు మీడియాకు వద్దు లీకేజ్ అసలే వద్దు ఈ బాధ్యత సిట్ చైర్మన్ ఆనందుదే ఏ అనుమతులైనా సింగిల్ జడ్జి నుంచి పొందాలి సిట్కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు బీజేపీ అప్పీలను ముగించే ధర్మాసనం కేసు పర్యవేక్షించున్న జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఇది కథ ఈయన టీఆర్ఎస్ అధ్యక్షుడు పంపిన పార్సల్ అందింది మేము వాటిని ఏం చేసుకోవాలి ఇది పద్ధతి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన సిజేఐ జస్టిస్ బుయాన్ అది బాధాకరం అంటూ క్షమాపణలు చెప్పిన న్యాయవాది ఏంది ఏం పార్సల్ పంపించిండు అంటే మరి సుప్రీంకోర్టు జడ్జిలు చూసి దాన్ని వాళ్ళకు లేని అభ్యంతరం మరి ఈ జడ్జి గారికి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు చూద్దాం ఏం జరుగుతుంది ముందు కొన్ని ఇదే విషయాన్ని ఇక ఇక్కడ రాసి చూడండి ఇంకో సిబిఐ విచారణకు హైకోర్టు నో ద్వారానే ఎమ్మెల్యేల కేసు దర్యాప్తు పోలీసుల దర్యాప్తు నిలిపివేయాలన్న బీజేపీ అభ్యర్థం తోసివేత నిందితుడు కానీ వ్యక్తి రిట్ అప్పీల్ ఎలా చేస్తారనే ప్రశ్న దర్యాప్తులో సిట్కు పూర్తి స్వేచ్ఛ గోప్యత పాటించాలి జస్టిస్ విజయసాయి రెడ్డికి కేసు విచారణ పర్యవేక్షణ బాధ్యత వివరాలు బయటకు రావద్దు హైకోర్టు దిసభ్య ధర్మాసనము చెప్పినటువంటి మాట మొత్తానికైతే బీజేపీకి బాగానే దెబ్బ పడ్డది సిబిఐకి పోవాలన్నటువంటి సిబిఐకి అప్పగించాలి ఈ కేసులు అనేటువంటి పిటిషన్ని వాళ్ళు తిరస్కరించు సిట్టే చేస్తుంది సిట్టు పూర్తిగా గోప్యత పాటించాలి విషయాలు ద దర్యాప్తు జరుగుతున్నటువంటి విచారణ విషయాలు కానీ ఏవి కానీ వేరే ఇతర ఎవరికి చెప్పడా చెప్పడానికి లేదు డైరెక్ట్ కోర్టుకు మాత్రమే తెలపాలి సింగిల్ జడ్జి విజయసేన్ రెడ్డికి మాత్రమే అది సింగిల్ జడ్జి అయినటువంటి సింగిల్ బెంచ్ జడ్జి అయినటువంటి ఆయనకు మాత్రమే చెప్పాలని చెప్పేసి ఆ బాధ్యత ఆయనకు అప్పచెప్పింది మొత్తానికైతే కేసులో ఒక కీలకమైనటువంటి ఘట్టం ఇది సిబిఐకి పోయే అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి మరి ఈ కేసు దర్యాప్తు జరిగి మరి ఏం అనేది చూడాలి అయితే ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ అధినేత పంపినటువంటి సీల్డ్ కవర్ని మేము ఏం చేసుకోవాలి ఇది ఏం చేయాలి ఇదేం పద్ధతి అని చెప్పేసి ఉజ్జల్ బుయాన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి దానికి సంబంధించి చూద్దాం ఒకసారి ఇక్కడ టీఆర్ఎస్ అధ్యక్షుడి నుంచి సీల్డ్ కవర్ వచ్చింది ఏం చేయమంటారు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించే సీజే తెరాస అధ్యక్షుడి నుంచి తమ కార్యాలయానికి ఒక సీల్డ్ కవర్ వచ్చిందని దాన్ని ఏం చేసుకో చేయమంటారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు ఇందులో ఒక సీడి ఒక పెన్ డ్రైవ్ తదితరాలు ఏవే ఉన్నాయి వాటిని అలాగే సీల్డ్ చేసి పక్కన ఉంచాలని చెప్పానని సీజే వెల్లడించారు ఇలాంటి కవర్ తనకు అందిందని ఏం చేయాలని మరో రాష్ట్ర ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా సంప్రదించాలన్నారు మంగళవారం హైకోర్టులో ఎమ్మెల్యేలకు ఎర కేసు అప్పీల్ పైన విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది సీనియర్ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ సమాధానం సమాధానమిస్తూ అలా జరిగి ఉండాల్సింది కాదని బేసరత్గా క్షమాపణ అన్నారు ఇది చట్టవిరుద్ధమైన చర్య అని చెప్పారు ఇది బాధాకరమని నేరుగా న్యాయమూర్తికి పంపడం ఆందోళన వ్యక్తం చేశారు దర్యాప్తు విషయాలను వెల్లడించరాదని అయితే అన్ని దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని వెల్లడించడం స సహజమైందని చెప్పారు ఈడీ సిబిఐ కూడా దర్యాప్తు అంశాలు ఆధారాలన్నింటినీ మీడియాకు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు ఆ రాజకీయ సమరాలకు న్యాయ వ్యవస్థలను వేదికలుగా చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు ఇలాంటి వాటిపై నిర్ణయం తీసుకోవాలని అదనపు అడ్వకేట్ జనరల్కు కూడా సలహా ఇస్తు ఇస్తానన్నారు తెరాస అధ్యక్షుడి నుంచి వచ్చిన కవర్ను పట్టించుకోవద్దని లేదంటే దాన్ని దాన్ని పడవేయాలని సూచించారు ఇది కోర్టు ధిక్కారమే భాజపా తరపు న్యాయవాది అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి మొన్న ఒక కేసులో ఒక దాదాపు ఒక వారం రోజులు అనుకుంటా వారం రోజుల ఎన్ఐఏ ఒక నిందితుడిని విచారణ విషయంలో ఇక దేశాన్ని నాశనం చేస్తున్నాడని ఒక కామెంట్ చేస్తే నేను ఒక మేము సుప్రీంకోర్టు జడ్జి అన్నారు ఏమన్నారంటే దేశంలో రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి పరులు చేస్తున్న దానికంటే ఎక్కువన ఇది అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు అది గత నాలుగైదు రోజుల క్రితం వచ్చినటువంటి పేపర్లో ఉన్నటువంటి మాట అప్పుడు ఇదే విషయాన్ని మేము ఎమ్మెల్యేలను ఏ విధంగా బహిరంగంగా కొనుగోలు చేస్తున్నారో మననే ఆ కొన్ని సీడీ మేము చూసినాము దానికి సంబంధించి మాట్లాడితే మీరు దీన్ని ఏమంటారు అని చెప్పేసి అప్పుడు కూడా ఎన్ఐఏ తరపు న్యాయవాది రాజు అనటన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు మరి ఆ జడ్జి గారికి ఓకే అయింది మరి ఇక్కడ ఎందుకు అభ్యంతరం వచ్చింది అనేది మనం తెలియదు చూడాలి కదా దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది రైట్ అది కథ మొత్తానికైతే సిబిఐకి పోవడానికైతే నిరాకరణ సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది దానికి సంబంధించినటువంటి వార్తని ప్రముఖంగా రాసినాయి